దామోదరం సంజీవ గారి పుస్తకం మన జనరల్ సెక్రటరీ విజయ్ కుమార్ గారు ఇచ్చారు. అది పుస్తకం ఇంట్రెస్టింగ్ తిరిగేశాను. మధ్య మధ్యలో చదువుతూ మీతో మాట్లాడుతూ అందరూ మాట్లాడేది వింటూ మధ్యలో చదువుతూ ఉంటే ఆయన చాలా మంచి ఏదో ఒక సభలో ఆయన ఉటంకించి చదివాను. అది ఇంగ్లీష్లో రాశారు. అది భర్తృహరి గారి పద్యం అంటది. అది ఎందుకు చెప్పారంటే వర్షం ఆకాశం నుంచి రాలే వర్షపు చినుకు ఆకాశం నుంచి రాలే వర్షపు చినుకు ఒక వేడి పెనం మీద పడితే మాడిపోదు ఆవిరైపోదు. ఆకాశం నుంచి రాలే చినుకు ఒక తామరాకు మీద పడితే అది ఒక ముత్యంలాగా మెరుస్తుంది. ఆకాశం నుంచి రాలే చినుకు ఒక ఆల్చిప్పలో పడితే అది ముత్యం అవుతుంది. అంటే ఈ చినుకు అనేది ఏంటి అని ఉదహరించారంటే ఆయన, ఇది సంజయ్ గారి మాటలు నా మాటలుగా, ఆ చినుకు అనేది మీ ఓటు, ప్రజల ఓటు. ఆ ఓటుని వైసీపీ అనే పెనం మీద వేస్తామా? ఆ ఓటు అనే చినుకుని 2019లో వైసీపీ అనే పెనం మాడిపోతున్న కాలిపోతున్న పెనం మీద వేస్తే జీవితాలు మాడిపోయినాయి, ఆవిరైపోయినాయి. అలా మాడిపోయి ఆవిరైపోయిన జీవితాలే మా స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఈరోజు రోడ్ల మీద రావడానికి. కానీ చిత్తశుద్ధి ఉన్న నిలబడే ఓడిపోయిన నిలబడ్డున్న జనసేనకి ఆల్చిప్ప కనీసం ముచ్చమై ప్రకాశిస్తుంది. మీ జీవితాల్లో వెలుగునిస్తుంది. మేము నిలబడతాం, పారిపోం. ప్రజాక్షేత్రం నుంచి మేము పారిపోం, ధైర్యంగా ఉంటాం. ఇక్కడే నిలబడతాం. ఈరోజున వైసీపీ ఒక కులాన్ని వర్గశత్రువుగా ప్రకటిస్తే బైబిల్ చెప్తారు కదా పొరుగువాడిని ప్రేమించుని. నీ పొరుగువాడు బాగున్నాడంటే నువ్వు బాగున్నావని, నీకు ఏదైనా కష్టం ఉంటే వాడు నీకు ఆకలి కొట్టు కొంచెం అన్నం పెడతాడు. నీ పొరుగువాడే బాగలేకపోతే నేను ఇన్ని బైబిల్ చదివి మనం సూత్రాలను పాటించకపోతే ఎట్లా పొరుగువాడిని చంపేయమని ఎక్కడ బైబిల్ చెప్పలా. పొరుగువాడిని ప్రేమించమని చెప్పింది.